గజ్వేల్ పట్టణంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతి వేడుకలను గజ్వేల్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు భానుప్రకాష్ రావు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చెట్లను పూల మొక్కలను పంపించడం జరిగిందని, అలాగే పూల మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్, యూత్ కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, బోనాల రాజు, మైనార్టీ మండల అధ్యక్షుడు అస్గర్, నాయకులు జిల్లా మల్లేశం మహంకాళి, చంద్రం, గుండు లక్ష్మణ్, రంజిత్, భాస్కర్, ఆర్ బబ్లు తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 76వ జయంతి వేడుకలను గజ్వేల్ ఘనంగా నిర్వహించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి నాయకుల్లో చరిత్రలో నిలిచిపోయారు. ఆయన ప్రధాన ఎన్నో సంస్కరణలు చేయడం జరిగింది. ముఖ్యంగా యువతకు ఓటు హక్కు ఆయుధాన్ని 20 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు తగ్గించి ప్రతి యువత రాజకీయాల్లో చురుకుగా ఉండాలి, వాళ్ళు ప్రజాప్రతినిధులను వాళ్ళ నాయకులను ఎన్నుకోవడంలో ముందంజ ఉండాలని, 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకి అందింది. మాజీ ప్రధాని గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారి 76వ జయంతి వేడుకలను గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు రాజీవ్ గాంధీ గారు స్మరించుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే భారతదేశంలో ప్రాణత్యాగం చేసిన నాయకులలో ముఖ్యంగా గుర్తుండే కుటుంబం అది. ఈరోజు వరకు ఆ కుటుంబం చేసిన త్యాగాలు, ఎన్నెన్నో త్యాగాలు చేశారు. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఎంతైనా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్లో జశ్వంతన్ గారి స్వగృహంలో ఈరోజు మేము 76వ జయంతి వేడుకలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.